ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన మాసమంతా కూడా మనల్ని కాపాడుతూ వచ్చారు. మరొక నెలను చూడడానికి దేవుడు తన ఉన్నతమైన కృపను మన ఎడల కనుపరుస్తూ వచ్చారు. మరి ఈ నెలంతా కూడా ఆయన ఉన్నతమైన కృపను క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించునుగాక. మరి ఈ నెలలో పుట్టినరోజు వేడుకలు, పెళ్లిరోజు వేడుకలు, ఇతరత్ర శుభకార్యాలు జరుపుకుంటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మా దైవ కృపా పెంతకోస్త ప్రార్థన మందిర్ కొవ్వూరు తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు వింటూ ప్రార్థన అవసరతలు కోరుతున్న దేవుని బిడ్డలైన మీ అందరి కొరకు కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు నిశ్చయముగా మీ బాధలను తొలగించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి ఈ నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 45:17 వాక్యంలో, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు అని దేవుడు ఈ నెలలో మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా నడుచుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు. నిందల పాలు కాకూడదని, అవమానాల పాలు కాకూడదని, గౌరవంగా బ్రతకాలని, సిగ్గుపడకుండా ఉండాలని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటాడు. అయితే ఈ ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకునేవారిగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని చేసేవారిగా ఉండాలి. ప్రభుతో జీవిస్తూ ప్రభు మీద నిరీక్షణ కలిగి, ప్రభు మీద నమ్మకం కలిగి జీవించే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. వారిని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడనీయకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఇప్పటి వరకు సిగ్గుతో, అవమానాలతో ముఖాన్ని చిన్నబుచ్చుకునే పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో. నవ్వుల పాలైపోయే పరిస్థితులు, కన్నీటితో విలపించే పరిస్థితులు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఎందుకు ఈ శోధనలు ఎదురవుతున్నాయి అని కన్నీరు విడుస్తూ ఉన్నావేమో. నీ కుటుంబస్తుల మధ్యలో, నీ బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, నీ ప్రాంత ప్రజల మధ్యలో నువ్వు ఒకవేళ అవమానపరచబడుతూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయేమో. ఈ నెలలో దేవుడు నీ నిందలన్నీ కొట్టివేసి, నీ అవమానాలన్నింటినీ కొట్టివేసి, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి, నువ్వు ఎక్కడ అవమానపరచబడుతున్నావో అక్కడే రెట్టింపు ఘనత నీకు అనుగ్రహించేటట్లుగా, నువ్వు సిగ్గుపడుతున్న ఆ పరిస్థితులన్నింటినీ కూడా కొట్టివేసి, ఇక నువ్వెన్నడూ కూడా సిగ్గుపడకుండా, అవమానపడకుండా దేవుడు ఈ నెలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. ఇక సిగ్గుపడాల్సిన పరిస్థితులు నీ జీవితంలో కలగకుండా దేవుడు ఈ నెలలో నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు గాని, సుఖదుఖాలు, సంతోషాలు, ఆనందాలు, అవమానాలు అన్నీ కూడా మిళితమై క్రైస్తవ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. నువ్వు ఈ లోకంలో ఎంత శ్రమపరచబడుతూ ఉన్నా, ఎంత నిందల పాలైపోయి బాధను అనుభవిస్తూ ఉన్నా, సిగ్గుపడే పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నా, అవి నీకు అత్యధికమైన మహిమకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మరి ఈ దినాన అనేక మంది శ్రమలను చూసి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ దినాన ఈ మాటలు వింటున్న నీవు దేవుని మీద నమ్మకముంచి, నువ్వు నమ్మిన దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, నువ్వు నమ్మిన దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించినట్లయితే, దేవుని యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. మరి దేవుడు నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనీయకుండా కాపాడుతాడు. పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు ఎంతో మంది దేవుని యందు నమ్మిక ఉంచి వారి జీవితంలో శోర కార్యాలను అనుభవిస్తూ వచ్చారు. వారు జీవితంలో ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా దేవుని యొక్క ఔన్నత్యమైన కార్యాలను వారు అనుభవిస్తూ వచ్చారు. యోసేపును మనం గమనించినట్లయితే, యోసేపు భక్తి కలిగిన వాడే, పాపాన్ని అసహించుకునేవాడే, పరిశుద్ధతను కాపాడుకునేవాడే, దేవుని యొద్ద దర్శనాలు పొందుకునేవాడే, దేవుని రక్షణను అనుభవిస్తున్న వ్యక్తే. అయినప్పటికీ కూడా యోసేపు అన్నల ద్వారా గుంటలో వేయబడి
చేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు, మానసికంగా వేధించబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు, పోతిఫరు భార్య ద్వారా నిందించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, మేలు పొందిన వారి ద్వారా కూడా మరువబడ్డాడు. అయినప్పటికీ కూడా తను నమ్మిన దేవుని యొక్క శక్తిని యోసేపు తెలుసుకున్నాడు గనుక, తను నమ్మిన దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో యోసేపుకు తెలుసు గనుక, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా యోసేపు ఎన్నడూ కూడా తొట్టిల్లిపోకుండా నమ్మిన దేవుని మీద ఆధారపడి నిరీక్షణ ఉంచుకున్నాడు గనుక, బాధపడిన దేశమందే, సిగ్గుపడిన దేశమందే, అవమానపరచబడిన దేశమందే యోసేపును దేవుడు ఐగుప్తు దేశంలో గొప్ప అధిపతిగా నియమించాడు. అవమానపరిచిన వారందరి మధ్యలోనే ఒక ఘనత కలిగిన పాత్రగా నిలబెట్టాడు. వారందరికంటే కూడా ఓ గొప్ప వ్యక్తిగా దేవుడు యోసేపును ఘనపరుస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇటువంటి ఘనమైన కార్యం యోసేపు జీవితంలో జరగడానికి గల కారణం ఏమిటంటే, యోసేపు దేవుని మీద నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, వాగ్దానాల్ని నమ్మాడు. అందుకనే యోసేపు దేవుని ద్వారా ఈ కార్యాలను అనుభవిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినాలలో నువ్వు ఏ పరిస్థితులను బట్టి సిగ్గుపడుతూ ఉన్నా, ఒకవేళ నీ జీవితంలో ప్రారంభించిన గృహం ఆగిపోయిందని సిగ్గుపడుతూ ఉన్నావేమో, చదువుల రంగంలో ఆగిపోయానని సిగ్గుపడుతూ ఉన్నావేమో, సంతానము లేదు అని సిగ్గుపడుతూ ఉన్నావేమో, ఉద్యోగ ప్రయత్నంలో విజయం కలగడం లేదని సిగ్గుపడుతూ ఉన్నావేమో, అప్పులు పాలైపోయి ఆర్థికమైన ఇబ్బందుల చేత తలెత్తుకోలేని పరిస్థితుల్లో నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావేమో, వివాహ ప్రయత్నంలో విజయం కలగడం లేదని నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావేమో, నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నా ఇంకా నీకు విజయం కలగడం లేదని ఒకవేళ నువ్వు సిగ్గుపడుతూ నీ బంధువుల మధ్యలో, నీ రక్త సంబంధికుల మధ్యలో, నీ తోటి వారి మధ్యలో నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావేమో, దేవుడు ఇక మీదట నిన్ను సిగ్గుపడనేయకుండా ఈ నెలలో దేవుడు బలమైన కార్యాలను చేయబోతూ ఉన్నాడు. నీ సిగ్గును, అవమానాలన్నింటినీ కొట్టివేసి ఇక ఎన్నడూ కూడా నువ్వు సిగ్గుపడకుండా, కలిగిన సమస్యలను బట్టి నువ్వు విస్మయం అందకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మరి దేవుడు చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు నిశ్చయముగా నువ్వు నమ్ముకున్న దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. తొట్టిల్లిపోని చెదరిని విశ్వాసాన్ని నువ్వు ఉంచగలిగినట్లయితే దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో ఈ నెలలో నెరవేర్చబోతూ ఉన్నాడు. మరి అట్టి కార్యాలను నా దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఇక ఎన్నటెన్నటికీ మీరు సిగ్గుపడరు అని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. గడిచిన దినాలలో ఏ విషయాలను బట్టి సిగ్గుపడుతూ అవమానపరచబడుతూ ఉన్నారో ఆ పరిస్థితులన్నిటిలోంచి నీ బిడ్డలకు విడుదల కలుగు చేసి నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నిందలు, అవమానాలన్నింటినీ మీరు కొట్టివేయండి. కలిగిన ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని మీరు కొట్టివేసి ఇక మీదట ఎన్నడూ సిగ్గుపడకుండా యోసేపును ఆశీర్వదించినట్లుగా, యోసేపును గణపరిచినట్లుగా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి ఈ నెలలో మీరు చేసిన వాగ్దానాన్ని నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. చెదరని విశ్వాసాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. నమ్ముకున్న దేవుడవు గొప్ప దేవుడవని, ఔన్నత్యం కలిగిన దేవుడవని, శోరకార్యములు జరిగించే గొప్ప దేవుడవని నీ బిడ్డలు నీ మీద విశ్వాసం ఉంచి, నీ బిడ్డలు నీ యందు నమ్మిక ఉంచి నీలో స్థిరపరచబడేటట్లుగా అటువంటి ప్రార్థనాత్మను బిడ్డలకు మీరు కలుగు చేసి బిడ్డలను ఎక్కడ తొట్టిల్లిపోకుండా మీరు కంచివేసి కాపాడి ఈ నెలంతా కూడా నీ కృపాక్షేమాలతో బిడ్డలను నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.